జీడిపిలు మైనస్ లోకు వెళుతున్నాయి కంపెనీలు మూతపడుతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి బ్యాంకులు అప్పుల్లో మునిగిపోతున్నాయి ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మాత్రం పై పైకి దూసుకెళ్తోంది ఒక్క బంగారం ధర మాత్రం తలతళ మెరిసిపోతోంది ఈ కరోనా మొదలయ్యాక బంగారం పరుగు మరీ పెరిగింది అదేంటి మూడు పూట్ల తిండికే వెతుక్కునే పరిస్థితులు కదా బంగారం ఎవరుకొంటున్నారు ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి ఇలా పెరుగుతాయి ఉన్న పదో పరో పెట్టి కూడా కొనుక్కుని దాచుకోవాలా మళ్ళీ తగ్గేదాకా ఆగాల అసలు తగ్గే అవకాశం ఉందా కరోనా కరవు రోజుల్లో కనకపు మేడలు కట్టాల వద్దో అరవై మూడు యాభై ఏళ్ల నాటి మాట అదే తులం బంగారం ఇప్పుడు యాభై మూడు వేల రూపాయలు యాభై ఏళ్ల దాకా ఎందుకు గత ఏడాది ఇదే జూలై నెలలో పది గ్రాములు ముప్పై ఆరు వేల రూపాయలు నిజానికి దేశ ఆర్థిక పరిస్థితులు కాస్త బంగారం ధర ఒడుదుడుకుల్లో ఉంది గత నాలుగేళ్లలో ముప్పై వేల మార్కు దాటడమే గగనమైపోయింది రెండు వేల పదహారులోనే పది గ్రాముల బంగారం ధర ముప్పై వేలను తాకింది రెండు వేల పంతొమ్మిది జూలై దాకా అది ముప్పై ఐదు వేలను దాటలేదు అంటే మూడేళ్లలో కనీసం ఐదు వేలు కూడా బంగారం ధర పెరగలేదు అక్కడి నుంచి నెమ్మదిగా పెరిగి ఆ ఏడాది జనవరి నాటికి నలభై వేల దగ్గర ఆగింది ఆ తర్వాత కూడా పెద్దగా పెరగలేదు మార్చి నాటికి బంగారం ధర ఒకటి రెండు వేలే పెరిగింది ఏప్రిల్ వెళ్లింది మే మొదలైంది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ లెక్కలు తేలాయి ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయని ప్రపంచం అంచనాకొచ్చింది రానున్నది గడ్డు కాలమని అగ్రదేశం అమెరికా కూడా అర్థమైపోయింది లాక్ డౌన్ ఊబిలో కూరుకుపోయామని ఇండియా సైతం గ్రహించింది అంతే ప్రపంచంలో అన్ని నేల చూపులు చూడటం మొదలైంది ఒక్క బంగారం ధర మాత్రం చుక్కలు చూడటం మొదలుపెట్టింది ప్రపంచం ఆర్థిక పతనం మొదలైన చోటే బంగారం మెరుపులు కూడా మొదలయ్యాయి అక్కడ్నుంచి బంగారం ధర పై పైకే పోతోంది నాలుగు నెలల్లో పదివేలు పెరిగింది ఇంకా ఎక్కడ దాకా పెరుగుతుంది అసలు ఎందుకు పెరుగుతుంది ఏ వస్తువైనా ధర పెరగాలంటే డిమాండ్ పెరగాలి కదా మరి ఈ కరువు కాలంలో బంగారానికి ఇంత డిమాండ్ ఎలా వచ్చింది అది అమెరికా జనంలో కరోనా భయం తీవ్రంగా ఉన్న రోజులు బయటకు అడుగు పెట్టనివని లాక్డౌన్ రోజులు ఇలా ఎన్నాళ్లుడాలో తెలియని రోజులు అప్పుడు అమెరికన్లు ప్రధానంగా నాలుగు వస్తువులు దాచుకున్నారట ఆహారం నీళ్లు టిష్యూ పేపర్ బంగారం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అమెరికన్ల ముందు చూపు మొదటి మూడు వాళ్లకు తక్షణ అవసరాలైతే బంగారం భవిష్యత్తుకు ధీమా అమెరికన్లు మనలాగా బంగారాన్ని ధరించరు కాని వాళ్లకు బంగారం ఆభరణం కాదు రేపటికి పెట్టుబడి ఇది సగటు అమెరికన్ ఆలోచనే కాదు అన్ని రంగాలు కుప్పకూలినప్పుడు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం బంగారం వైపే చూసింది దాచుకుంది సాధారణ అమెరికన్లు ఇన్వెస్టర్లు బ్యాంకర్లు చివరకు అమెరికా ప్రభుత్వం కూడా బంగారం నిల్వలను పోగేయడం మొదలుపెట్టింది ఫిజికల్ గోల్డ్ ఒకటే కాదు పేపర్ గోల్డ్ కూడా రెక్కలొచ్చాయి వచ్చాయి గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ ఇలా ఎక్కడ గోల్డ్ కనపడితే అక్కడికి గోల్డ్ పెట్టుబడులు వచ్చాయి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే దాదాపు నలభై బిలియన్ డాలర్లు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకొచ్చాయి బంగారం రూపంలో చెప్పాలంటే ఇది ఏడు వందల ముప్పై నాలుగు టన్నులు గత ఏడాది మొత్తంలో ఆరు వందల నలభై ఆరు టన్నుల బంగారం లావాదేవీలు జరిగితే ఈ ఏడాది ఆరు నెలల్లోనే దానికి వంద టన్నులు ఎక్కువ జరిగాయి మొత్తం మీద అంతర్జాతీయంగా బంగారానికి పద్దెనిమిది శాతం ఎక్కువ డిమాండ్ పెరిగింది బ్రెడ్ బటర్ కు దిక్కులేని పరిస్థితిలో కూడా పాశ్చాత్య దేశాల్లో బంగారం పోగు చేసుకుంటున్నారు దీనివల్ల అమెరికాలో బంగారం ధర కూడా పెరిగింది బంగారం అంటే భారతీయులకు పిచ్చనుకుంటాం అలాంటిది ప్రపంచమంతా బంగారం వెంట ఎందుకు పడుతోంది ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అలాంటిది షేర్లు పెరిగినంతగా బంగారం ధర పెరగకపోవచ్చు రియల్ ఎస్టేట్ లో వచ్చినంత లాభాలు రాకపోవచ్చు కానీ బంగారానికి వెలకు మించిన విలువ ఉంది ఇలాంటి కష్టకాలంలో ఆ విలువ మరిన్ని రెట్లు పెరుగుతుంది ఇంతకీ ఏంటా విలువ బంగారం అంటే ప్రపంచ దేశాలకు ఎందుకంత మక్కువ అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగితే ఇండియాలో ధరలు ఎందుకు పెరుగుతాయి బంగారం చరిత్రే ప్రపంచ చరిత్ర వేల సంవత్సరాల పాటు ప్రపంచ దేశాల మధ్య బంగారమే ఆర్థిక వారధి మనిషి నాగరికతకు ఎంత చరిత్ర ఉందో బంగారానికి కూడా అంత చరిత్ర ఉంది బంగారం ఒక ఆభరణం బంగారం ఒక ధైర్యం బంగారం ఒక మారకం బంగారం ఒక హోదా మన బ్యాంకుల చరిత్ర కూడా బంగారం దగ్గరే మొదలైంది పదమూడవ శతాబ్దంలోనే బంగారం లావాదేవీల కోసం మొదటి బ్యాంక్ ఏర్పడింది మొదటి ప్రపంచ యుద్ధం వరకు బంగారమే ఆర్థిక వ్యవస్థల్ని నిర్దేశించింది ఎంత బంగారం నిల్వలుంటే అంత కరెన్సీ ముద్రించాలనే నియమం ఉండేది కానీ మొదటి ప్రపంచ యుద్ధంతో పరిస్థితి మారింది యుద్ధం డబ్బు అవసరాన్ని పెంచింది ఏళ్ల తరబడి జరిగిన ప్రపంచ యుద్ధం కోసం దేశాలకు మరింత ఎక్కువ డబ్బు అవసరమైంది దీంతో బంగారం నిల్వలతో సంబంధం లేకుండా డబ్బును ముద్రించడం మొదలైంది ఎడా పెడా ముద్రించిన డబ్బుకు మార్కెట్లో విలువ లేకుండా పోయింది ఆర్థిక వ్యవస్థలు పతనమైపోయాయి దీని ఫలితమే ముప్పైవ చివర్లోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది ఈ యుద్ధం తర్వాత గెలిచిన దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించాయి అంతర్జాతీయ వాణిజ్యానికి తన కరెన్సీనే ఉండాలని పట్టుబట్టాయి ఈ పోటీలో సహజంగానే అమెరికా నెగ్గింది బంగారం కానీ డాలర్ కానీ అంతర్జాతీయ కరెన్సీగా ఉండొచ్చన్న అమెరికా ప్రతిపాదనకు రష్యా తప్ప ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి ఔన్స్ బంగారం ధర ముప్పై నిర్ణయించింది అమెరికా ఇతర దేశాల నుంచి బంగారాన్ని ఈ ధరకు కొని వారికి డాలర్లు సప్లై చేసేది అమెరికా అప్పట్నుంచే బంగారం ధర మీద అమెరికా పెత్తనం కూడా మొదలైంది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ మీద డాలర్ పెత్తనం మొదలైంది ఇండియాలో వాడుతున్న బంగారంలో తొంభై తొమ్మిది శాతం దిగుమతి చేసుకునే బంగారమే మన గనుల్లో బంగారం ఎప్పుడూ అడుగంటిపోయింది కొత్త గనులు తవ్వడం ఏమాత్రం లాభదాయకం కాకుండా పోయింది దీంతో ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా వచ్చే ప్రతి తులం బంగారం దిగుమతయ్యేదే అందుకే అంతర్జాతీయంగా ప్రత్యేకించి అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగితే ఆ భారం మన మీద కూడా పడుతుంది ఇక్కడ మన మార్కెట్లో డిమాండ్ ఉన్నా లేకపోయినా ధర మాత్రం ఆకాశానంటుతుంది మరి ఇంతగా పెరిగే బంగారాన్ని మనం ఎందుకొనాలి అసలు అమెరికాలో అయినా ఎందుకు కొంటున్నారు ఎంతకాలం ఈ ట్రెండ్ ఉంటుంది అటు సెన్సెక్స్ కూడా పెరుగుతుందా బంగారం సెన్సెక్స్లో ఏది మంచి పెట్టుబడి సహజంగా బంగారం ఎప్పుడు కొంటారు ఆదాయం వచ్చినప్పుడు కొంటారు బ్లాక్ మనీ పోగైనప్పుడు కొంటారు సరే ఇండియాలో అయితే పండగలు పెళ్లి కొంటారు గత ఆరు నెలల్లో ఇవేమీ లేవు ప్రపంచంలోనే ఎవరికి ఆదాయం పెద్దగా పెరగలేదు బ్లాక్ మనీ పోగయ్యే సమస్య లేదు మరి అమెరికన్లకు బంగారం ఎందుకు దీనికి సమాధానం బంగారానికి ఉన్న లిక్విడిటీలో ఉంది ప్రపంచంలో దేని మీద పెట్టుబడి పెట్టినా మనకు అవసరమైనప్పుడు వెంటనే డబ్బుగా మారదు ఒక్క బంగారంతోనే అది సాధ్యం ఇబ్బడి ముబ్బడిగా ధర పెరక్కపోవచ్చు కానీ అవసరమైనప్పుడు ఆ రోజుకున్న ధర అయితే వస్తుంది అమ్మడం ఇష్టం లేకపోతే అప్పైన పుడుతుంది ఇది వ్యక్తులకే కాదు కంపెనీలకు ప్రభుత్వాలకు వర్తిస్తుంది అందుకే ఇప్పుడు అమెరికాలో బంగారానికి అంత డిమాండ్ ఎంత వీలైతే అంత పోగేసుకుంటున్నారు అమెరికా బాటలోనే ఇతర దేశాలు నడుస్తున్నాయి గోల్డ్ రిజర్వ్ ను పెంచుకుంటున్నాయి ఒకప్పుడు ఎంత గోల్డ్ ఉంటే అంత కరెన్సీ ముద్రించాలన్న నియమం ఉండేది ఇప్పుడు ఆ నియమాన్ని ఇండియా సహా ఏ దేశమూ పాటించడం లేదు కానీ గోల్డ్ రిజర్వ్ ఉంటే కష్టకాలంలో దేశాన్ని ఆదుకుంటాయనే భావం మాత్రం ఉంది ఇండియాకు ఈ విషయంలో అనుభవం కూడా ఉంది ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిని గుర్తు చేసుకోండి ఇండియా అత్యంత కష్టాల్లో ఉంది అత్యవసరమైన చమురు ఎరువులు దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లు లేవు దీంతో అత్యవసర పరిస్థితుల్లో అప్పటి చంద్రశేఖర్ సర్కార్ ఈ బంగారపు నిల్వల్నే కుదవ పెట్టి గండం గట్టెక్కిచ్చారు ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది మన బంగారం మనం వెనక్కు తెచ్చుకోవడం వేరే కథ మొత్తం మీద మధ్యతరగతి వ్యక్తుల నుంచి దేశానేలే ప్రభుత్వాల వరకు కష్టాల్లో ఆదుకోవడానికి బంగారానికి మించింది లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గత ఆర్థిక సంవత్సరంలో నలభై టన్నుల బంగారాన్ని సేకరించింది అందుకే ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడు మళ్లీ ప్రపంచం దృష్టి బంగారం మీదకు ఇక్కడ ఇక్కడొక అనుమానం రావాలి ఇండియా కష్టపరిస్థితుల్లో ఉంది జనం దగ్గర తినడానికి డబ్బే లేదు బంగారానికి అసలు డిమాండే లేదు అలాంటప్పుడు విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి అనే సందేహం రావచ్చు నిజమే అందుకే అసలు బంగారం దిగుమతులు కూడా జరగడం లేదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ జూన్ మధ్య బంగారం దిగుమతులు తొంభై శాతం పడిపోయాయి మరోవైపు మన దగ్గర బంగారం గనులో ఉత్పత్తి లేదు పోనీ మన దేశంలో చలామణిలో ఉన్న బంగారం రీసైకిల్ అవుతుందా అంటే అది లేదు ఇండియాలో బంగారం అంటే ఆభరణం కుటుంబ పరువు ప్రతిష్ట అస్తిత్వం అందుకే డెబ్బై శాతం బంగారం ఒక్కసారి కొంటే అది లాకర్ బీరువాల్లోనూ ఉంటుందే తప్ప మళ్లీ మార్కెట్ కు రాదు దిగుమతులు ఉత్పత్తి రీసైక్లింగ్ ఏదీ లేని పరిస్థితుల్లో ఇండియా మార్కెట్ లో బంగారం సప్లై బాగా పడిపోయింది దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరగడానికి ఇది మరో ప్రధాన కారణం ఇటు దేశీయ లో బంగారం కొరత అటు అంతర్జాతీయంగా బంగారానికి పెరిగిన డిమాండ్ పడిపోతున్న రూపాయి విలువ ఇవన్నీ కలగలిసి బంగారం ధరను అంతకంతకు పెంచుతున్నాయి మరి ఈ పరిస్థితుల్లో సగటు భారతీయ ఇన్వెస్టర్ ఏం చేయాలి బంగారం పెరుగుతుందనుకుని పెట్టుబడి పెట్టాలా స్టాక్ మార్కెట్ కంటే బంగారం మంచి పెట్టుబడి మార్గం అవుతుందా ప్రపంచంలో బంగారం ఒక బోరింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఇందులో మనం తరచూ అద్భుతాలను ఊహించలేం రియల్ ఎస్టేట్ అంత అప్రిసియేషన్ ఉండదు స్టాక్ మార్కెట్ లాగా ప్రతిరోజు లాభ నష్టాలు ఉండవు ఇంతకు ముందే చెప్పినట్టు దశాబ్దాల తరబడి బంగారం ఒకే ధరకు అటు ఇటు ఉన్న సందర్భాలు కూడా చూసాం మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇంత పెరుగుదలలో బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చా అది చెప్పడానికి బులియన్ పండితులు కావాలి కాకపోతే బంగారంలో పెట్టుబడి పెడితే భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియాలంటే అసలు బంగారం పరిశ్రమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ప్రపంచంలో బంగారం గనులు ఎన్నున్నాయి ఆ గనుల్లో బంగారం నిల్వలు ఎలా ఉన్నాయి ఎంత ఉత్పత్తి అవుతుంది ఎంత డిమాండ్ ఉందో తెలియాలి బంగారం అంటే అన్ని దేశాల్లోనూ మోజుంది కానీ గనులు మాత్రం అన్ని దేశాల్లో లేవు అమెరికా దక్షిణాఫ్రికా దేశాల్లో నాలుగు భారీ స్థాయి గనులున్నాయి ఇండోనేషియా రష్యా ఆస్ట్రేలియా కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో మరికొన్ని చిన్న చితక గనులున్నాయి అయితే ప్రతి బంగారు గని పసిడి పంటలు పండించదు బంగారం తవ్వబోయి బోర్లా పడ్డ కంపెనీలు చాలా ఉన్నాయి అందుకే కొన్నేళ్లుగా గోల్డ్ ప్రొడక్షన్ ఆశించిన స్థాయిలో లేదు ఖర్చులు తడిసి మోపిడవడంతో గోల్డ్ మైనర్లు కాస్ట్ కటింగ్ పై దృష్టి పెట్టారు కొత్త బంగారు గనుల అన్వేషణ కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా లేదు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం గడిచిన మూడు దశాబ్దాల్లో న్యూ గోల్డ్ మైన్స్ ఆశించిన స్థాయిలో లేవు గ్రీన్ఫీల్డ్ గోల్డ్ మైన్స్ ను గుర్తించే పని ఎప్పుడూ ఆగిపోయింది అక్కడక్కడా కొన్ని గనులను గుర్తించినా స్థాయి గోల్డ్ డిపాజిట్స్ అని చెప్పుకునే స్థాయిలో నిల్వల్లేవు మొత్తంగా ప్రపంచ మార్కెట్లో కొత్త బంగారం ఉత్పత్తి దాదాపు జరగడం లేదు ఉన్న బంగారమే కొత్త వినియోగదారులకు చేరాలి అంటే రానున్న రోజుల్లో పసిడి డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశాలు లేవు డిమాండ్తో పాటే ధర అని వేరే చెప్పక్కర్లేదు ఇక ఇండియా విషయానికొస్తే మనకు బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు మన సంస్కృతి మన ఆచారం తరతరాల సంప్రదాయం బంగారంతో ముడిపడి ఉందే పుట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు బంగారం లేని వేడుక ఉండదు ఎంత చెట్టుకు అంతగాలిలాగా ఎంత ఆదాయానికి అంత బంగారం ఇప్పుడున్న ఈ కరోనా భయం పోయి మంచి రోజులొస్తే మన వేడుకలన్నీ మళ్లీ బంగారంతో దగదగలాడటం ఖాయం కనుక ఇండియాలో కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గదు అయితే పెట్టుబడి గురించి ఆలోచించేటప్పుడు బంగారానికి స్టాక్ మార్కెట్ గట్టి పోటీ ఇస్తుంది విచిత్రంగా ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నా గత మూడు నెలలుగా స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతోంది మొదటి లాక్ డౌన్ ప్రకటన తర్వాత ఏప్రిల్లో పతనమైన స్టాక్ మార్కెట్ ఆ తర్వాత క్రమంగా పెరుగుతోంది ఒక పక్క విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విత్డ్రా అవుతున్నారు అయితే స్టాక్ మార్కెట్ పెరుగుతోందంటే దానికి ఒక్కటే కారణం మార్కెట్ కాస్త తక్కువ ఉన్నప్పుడే షేర్లు కొనుక్కొని మార్కెట్ పెరిగాక అమ్మేసుకోవాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు కొంతకాలంగా పెరుగుతున్నారు వీరి వల్ల మార్కెట్ పెద్దగా ఉపయోగం లేదని సెబీ కూడా భావిస్తోంది కనుక ప్రస్తుతం పెరుగుతున్న స్టాక్ మార్కెట్ బుడగా మళ్ళీ ఏ క్షణానైనా పగిలిపోవచ్చు బంగారం ధరకి మాత్రం ఆ పరిస్థితి ప్రస్తుతానికి కనిపించటం లేదు మొత్తంగా ఆపదలో ఆదుకోవడం బంగారం లక్షణం మరీ అతిగా లాభాలను ఆశించకపోతే బంగారం ఎప్పుడూ బంగారమే ఇది వాటి చైర్మన్స్ డెస్క్ మళ్ళీ మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం నమస్తే